నుంచి వైఎస్ఆర్ బీమా పథకం సరికొత్త మార్పులతో ప్రజలకు అందుబాటులోకి రానుంది. 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న పాలసీదారు సహజ మరణానికి గురైతే ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయల పరిహారం అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణించిన అంగవైకల్యం పాలైన ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా 5 లక్షల రూపాయలు అందించనుంది. ఇందుకోసం సుమారు 750 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించింది. అనునిత్యం శ్రమిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ఈ సాయం అభాగ్యులకు అందిస్తుంది కొండంత ధైర్యం. ఎవరైనా కూడా దీవించేటప్పుడు మామూలుగా మనం వింటూ ఉంటాం, శతమానం భవతి అని చెప్పి దీవిస్తూ ఉంటాం. అంటే 100 ఏళ్ళు వర్ధిల్లండి అని చెప్పి దీవిస్తూ ఉంటారు. అలా 100 సంవత్సరాలు బతకాలని, ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు అని చెప్పి మనసారా కోరుకున్న ప్రభుత్వం మనది. అందుకనే ఎప్పుడూ జరగని విధంగా మనుషుల ఆరోగ్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల కూడా విపరీతమైన ధ్యాస కూడా పెట్టాం. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని గతంలో ఉన్నదానికి చాలా చాలా మార్పులు చేసి రూపురేఖలు కూడా మార్చాం. 5 లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాం. గతంలో 1000కి లోపలనే ఉన్న రోగాలను, ప్రొసీజర్స్ను ఏకంగా 2450 రోగాలకు, జబ్బులకు వర్తింపజేసేలా కార్యాచరణ కూడా చేశాం. సంవత్సరానికి గాను బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా ఈరోజు దాదాపుగా 750 కోట్ల రూపాయల వ్యయంతో మనందరి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ఉచిత బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1వ తారీఖు నుండి, 2020 అంటే నేటి సంవత్సరం 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కొంత భాగము, రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగము కలిపి ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసే పరిస్థితి. ఈ 1 ఏప్రిల్ 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ పథకం నుంచి తప్పుకుంది. మన రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలి అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నప్పటికీ కూడా ఈ పథకం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. నమస్కారం.